దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం, ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన్ని నమ్ముకున్న వారి పక్షాన ఆయన నిజంగా నమ్మకమైన దేవుడు. ఈ లోకంలో ఏ మనిషి నమ్మదగిన వారు కాదు. ఏ మనిషి మీద మనం నమ్మకాలు పెట్టుకున్నా మనకు నిజంగా అవసరమైన టైంలో వారు మనకు అందుబాటులోనే దొరకరు. ఒకవేళ అందుబాటులో దొరికినా, సారీ బ్రదర్, మాకు అంత కెపాసిటీ మాకు లేదు, అంత సామర్థ్యం మాకు లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఈ లోకంలో ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు. నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు ఆయన ఒక్కడే. బైబిల్లో మరోచోట రాయబడింది, మనము నమ్మదగని వారమేనను ఆయన నమ్మదగిన వాణిగా ఉంటున్నాడు మన పక్షాన. నిజంగా మనిషి మనస్తత్వం ఎలాంటిదంటే నమ్మదగని మనస్తత్వం. దేవునికి ఎన్నోసార్లు వాగ్దానం చేస్తాం, ఇలా ఉంటానయ్యా, ఇక నుండి ఇలా నడుచుకుంటానయ్యా, ఇలా జీవిస్తానయ్యా, ఇక నుండి ఇలాంటి పాపాలు నేను చేయనయ్యా, ఇలాంటి పొరపాట్లు నేను తీసుకున్నయ్యా, చేయనయ్యా అంటూ దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు మాటిస్తాం, కానీ మాట తప్పుతాం. దేవునికి ఎన్నోసార్లు మాటిచ్చాం, మాట తప్పాం కూడా చాలాసార్లు. ఇదే నమ్మదగని వారమని చెప్పడానికి సూచన. మనం చాలాసార్లు ఎంతోమందికి దేవునికి మాటిచ్చి తప్పాం, కానీ మన దేవుడు మాత్రం మాట తప్పని దేవుడు. ఎన్నడూ మాట తప్పడు. ఆయన మాట తప్పుటకు నరుడు కాదు. కనుక మన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వారి దేవుడు. ఆయన్ని నమ్ముకున్న వారి పక్షాన ఆయన ఏం చేస్తాడో చూడండి. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అనే మాట మనం చదువుకున్నాం. జీవితాలకి స్థిరతనిచ్చేది ఆయనేనండి. ఒక జీవితం, ఒక వ్యక్తి స్థిరపడాలంటే ఆయన మాత్రమే స్థిరపరచగలడు. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 26వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఉజ్జియా అనే వ్యక్తి కనిపిస్తాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. 5వ వచనంలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను అనే మాట మనం చదువుకుంటాం. అంటే అతడు ఎంతకాలం దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూనే వచ్చాడు. అంతకంతకు అన్ని విషయాల్లో అతడు వర్ధిల్లుతూనే వచ్చాడండి. అయితే 15వ వచనంలో ఒక మాట రాయబడింది చివరిలో, అతడు స్థిరపడు వరకు, అతడు ఒక స్థిరతకు వచ్చే వరకు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం దయచేస్తూ వచ్చాడు. అంటే అతడు ఒక స్థిరతకు వచ్చే వరకు, అంటే జీవితాన్ని స్థిరపరిచేది కూడా ఆయనేనండి. జీవితాన్ని స్థిరపరిచేది అక్కడ ఉజ్జియాని స్థిరపరిచాడు. బైబిల్ గ్రంథంలో ఇలా చాలామంది భక్తులను స్థిరపరిచాడు. మనం ఒక్కసారి చూస్తే 40వ కీర్తనలో దావీదు భక్తుడు ఈ మాట అంటాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను. ఆయన చెవియొగ్గి నమ్మరు ఆలకించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే నాశనకరమైన గుంటలో, జిగిటి గల దొంగ ఊబిలో కూరిగిపోతున్న నన్ను ఆయన చేయిచ్చి పైకి నిలిపి, నా పాదాలు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు అంటున్నాడు. జీవితాలకు స్థిరతనిచ్చేది అక్కడ ఉజ్జియా జీవితాన్ని స్థిరపరిచాడు, ఇక్కడ దావీదు జీవితాన్ని స్థిరపరిచాడు. ఇలా ఆయన్ని నమ్ముకున్న వారందరి జీవితాలని స్థిరపరిచే దేవుడు ఆయన, స్థిరపరిచే దేవుడు. ఆయన స్థిరపరచడం మాత్రమే కాదు, దుష్టత్వం నుండి కాపాడతాడు.
దుష్టుడు ఎలాంటి వాడంటే పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాం, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. ఎవరిని ఎలా నాశనం చేద్దామా, ఎవరిని ఎలా మింగేద్దామా, ఎవరిని ఎలా దెబ్బ కొడదామా అని చాలా వెతుకుతూ తిరుగులాడుతున్నాడు అపవాది. ఆ అపవాది దుష్టత్వంలో అపవాది బారిన పడకుండా మనల్ని రక్షించటానికి మనల్ని కాపాడటానికి ఆయన నమ్మదగిన వాడు దావీదున్నాడు. దావీదును దేవుడు ఒక పేరు ఒక ప్రఖ్యాతి వచ్చేటట్టు చేశాడు. ఏంటంటే గొల్యాతును ఎప్పుడైతే అతడు సంహరించే తలకై తీసుకొచ్చాడో దేశంలో గొప్ప పేరు వచ్చేసింది దావీదుకి. ఇప్పుడు దావీదును చంపాలని దుష్టుడు పన్నాగం పన్నాడు. దుష్టుడు రాజులో దూరాడండి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సౌలులో దుష్టుడు దూరాడు. ఇక ఆ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే సౌల్ని ప్రేరేపిస్తున్నాడు ఎప్పటికప్పుడు, దావీదును చంపేయి, దావీదును చంపేయి. మేలు చేసిన దావీదును చంపటానికి సౌల్ రాసి తరుముతున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు తరిమాడండి దావీదును చంపేయాలని. తనొక్కడే మాత్రమే కాకుండా తనతో పాటు సైనికులను వెంటేసుకున్నాడు, తనతో పాటు దేశంలో కూడా ప్రకటన చేశాడు, దావీదును చంపి శవాన్ని నాకు అప్పగించిన, దావీదు గురించి ఆచూకీ నాకు తెలియపరిచిన, నేను మీకు దేశంలో భాగమిస్తాను, బహుమతిస్తానన్నాడు. ఇప్పుడు ఒక్క దావీదును చంపటానికి దేశమంతా రాజుతో ఏకమయ్యారు. అయినా సరే దుష్టుడు ఎన్ని పన్నాగాలు పన్నినా దావీదును దేవుడు కాపాడుతూనే వచ్చాడు, కాపాడుతూనే వచ్చాడు. ఏ దేశంలో అయితే దావీదును చంపేయాలని దుష్టుడు ప్రజలందరినీ ప్రేరేపించాడో ఆ దేశానికి రాజుగా చేసి చక్రవర్తిగా దేవుడు హెచ్చించాడు. ప్రియ దైవ జనాంగమ, దుష్టుడు మనల్ని ఎంత దెబ్బ కొట్టాలని ఎన్ని పన్నాగాలు పన్నినా మన దేవుడు నమ్మదగిన దేవుడు, దుష్టత్వం నుండి మనల్ని కాపాడే దేవుడు. షడ్రక్ మేషక్ అభిత్నగో అనే భక్తుల్ని తీసుకుని వెళ్ళి పన్నాగం పన్ని అగ్నిగుండంలో వేసేశారు. అగ్నిగుండంలో వేస్తే దుష్టుడు వాళ్ళందరినీ ప్రేరేపించి అగ్నిగుండంలో వేయొచ్చేమో కానీ అగ్నిగుండం కూడా తనకే హాని చేయకుండా ఆ ముగ్గురిని అగ్నిగుండంలో దేవుడు కాపాడాడు. అంటే దుష్టుడు ప్రాణం తీయాలని ప్రయత్నం చేశాడు, దేవుడు ఆ ప్రాణాలని కాపాడి వాళ్ళని కనపరిచాడు. దానియేలుని ప్రాణాలు తీయాలని సింహాల గుహలో పడేస్తే సింహాలు తనకే హాని చేయకుండా అక్కడ కూడా ఆ దుష్టత్వం దేవుడు కాపాడాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి, జీవితాలకు స్థిరతనిచ్చేవాడు, దుష్టత్వం నుండి రక్షించేవాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరినీ కూడా ఆయనలా దుష్టుని పన్నాగాల నుండి తప్పించి రక్షించునుగాక, జీవితాలకు స్థిరతనిచ్చి నిలబెట్టి హెచ్చించునుగాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రియబిడ్డల జీవితాలకి దయచేసి వారి జీవితాలను స్థిరపరచండి, దుష్టత్వం నుండి వారిని కాపాడి తప్పించండి. నీ ప్రజల పక్షాన మీ దీనదాసునిగా ప్రార్థిస్తూ మీ పాదాలు పట్టి బ్రతిమాలుకుంటున్నాను. నీ బిడ్డల జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవలు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.